అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ మంత్రి వర్యులు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి అవంతన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు మీ అందరికీ ఎంతగానో సుపరిచితులు అనుభవమయులు అలాగే సౌమ్యులు పెద్దలు టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు మన విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఈరోజు మన మధ్యకు రావటము మరి ఈరోజు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక గొప్ప ఆహ్వానాన్ని వారికి అందించి ఈరోజు స్వాగతం మనమందరం కూడా పలకడం జరిగింది. మరి ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వైజాగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏదైతే ఉందో అందరూ ఇది నా బాధ్యత అని చెప్పి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఈరోజు నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి తోటి మంత్రివర్యులకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎక్స్ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్సీలకు అలాగే ఉన్నటువంటి మేయర్ గారికి అలాగే వివిధ పదవుల్లో ఉన్నటువంటి చైర్మన్లకి అలానే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మన బలమైన కార్యకర్తలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీడియా సభ్యులు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పెద్దలు చాలామంది కూడా చాలా చక్కటి విషయాల్ని మీ అందరి దృష్టికి తీసుకువచ్చారు. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సుల మేరకు ఈరోజు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు మీ అందరినీ కలుసుకొని ఇక్కడ జగనన్న సైనికుల్లాగా మనమంతా కూడా పనిచేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరూ చెప్పిన మాటల్లోకి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఒక మాటని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మనకున్నటువంటి ఒక అండ మనకున్నటువంటి ధైర్యము మనకున్నటువంటి స్థైర్యం ఒకటి అంటూ ఉందంటే అది ఎవరో కాదు, అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మన నాయకుడే మన అండ, మన నాయకుడే మన ధైర్యం, మన నాయకుడే మన స్థైర్యం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అలాంటి నాయకుడు ఈరోజు అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడుతూ ఒక సంక్షేమ పరిపాలనను ఈ రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తూ ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారి కుటుంబాలలో ఈరోజు ఒక గొప్ప ధైర్యాన్ని తీసుకొచ్చి ఒక నిలకడను తీసుకువచ్చి వాళ్ళందరికీ కూడా అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడుతూ ఎంతగానో వారిని బలోపేతం చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఒక సంక్షేమ పాలని ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకము అందరికీ కూడా అందజేస్తూ అడుగులు ముందుకేస్తున్నటువంటి గొప్ప నాయకుడు జగనన్న నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి అలాంటి నాయకుడు అనేక సంక్షేమ పథకాలని అందిస్తూ ఈరోజు చెప్పుకుంటా పోతే ఒక అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు. ఈరోజు నేను కనుక మాట్లాడితే ఒక ఆరోగ్య శాఖలో తీసుకుంటే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యశ్రీని మనం ఈరోజు అమలు చేస్తూ ఉన్నాము. దాదాపు ఈరోజు మన శాఖకు సంబంధించే అయితే మాట్లాడితే కనుక 16,000 కోట్ల పై చిలుకుగా ఈరోజు నాడు నేడు కింద ఈరోజు హాస్పిటల్ అన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము. ఒక ఆరోగ్య శాఖ సంగతి చెప్తా ఉన్నా. ఇలా అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సంక్షేమ పథకాలు అందులో ఎక్కువ శాతం కూడా మహిళలకు భరోసానిస్తూ మహిళలకే చాలా వరకు కూడా మేము మొన్న చూసాం. మొన్న మన జిల్లాలో జరిగినటువంటి పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది.
అక్కడ కూడా మనం చూసుకుంటే పేదలందరికీ ఇల్లు దాంట్లో కూడా అక్క చెల్లెమ్మల పేర్ల మీదనే హక్కులన్నీ ఇచ్చి కూడా దాదాపు సుమారు 6 నుంచి 10 లక్షల ఆస్తిని అక్క చెల్లెమ్మల పేరులో ఒక పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఏ తీసుకున్నా కూడా ఇన్ని సంక్షేమ పథకాలను ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో మనం చూసుకున్నట్టయితే ఇదే విశాఖ జిల్లాలో గతంలో చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు విశాఖ జిల్లా ఎలా ఉందో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సంక్షేమ పాలనలో ఈరోజు ప్రజలందరికీ కూడా ఎంత మేలు జరుగుతుందో రాష్ట్రమంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అలానే మనం తీసుకుంటే మొన్న జరిగినటువంటి కార్పొరేట్ ఎన్నికలు మీరు చూశారు. ఒకప్పుడు విశాఖ జిల్లా, ఇప్పుడు జగనన్న సంక్షేమ పాలనలో విశాఖ జిల్లా ఏ విధంగా ముందుకు, పార్టీ పరంగా కావచ్చు, సంక్షేమ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మొన్న జరిగినటువంటి కార్పొరేట్ ఎన్నికలు కూడా గట్టి ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్న ఆదేశాల మేరకు పెద్దలు సుబ్బారెడ్డి గారు వారి నాయకత్వంలో వారి రథసారథిగా ఉండి మనందరికీ కూడా వారి డైరెక్షన్ మేరకు మనమంతా కూడా పార్టీ కోసము, వీలైనంత వరకు కూడా పార్టీ కోసము రేపు రానున్న కాలం, రేపు వచ్చే ఎన్నికలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఇదే విశాఖ జిల్లాని ఫ్లయింగ్ కలర్స్తో విశాఖ జిల్లా మొత్తాన్ని కూడా గెలిపించుకోవడానికి మనం ఒక ప్రణాళికతో ఖచ్చితంగా ముందుకు వెళ్తాము, ఫ్లయింగ్ కలర్స్తో విశాఖ జిల్లాని గెలిపించుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సహకారంతో అది జరుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉన్నాను. కాబట్టి దానికోసమే రేపు 11వ తారీఖు నుంచి పార్టీ ఆదేశాల మేరకు 11వ తారీఖు నుంచి గడప గడప కార్యక్రమం ఇనిషియేటివ్ తీసుకోబోతా ఉన్నాము. మరి గడప గడప కార్యక్రమంలో ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులందరూ, ఎంపీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఎటువంటి ప్రణాళికతో వెళ్తామో అది పెద్దలు వైపీ సుబ్బారెడ్డి గారి సూచన మేరకు అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఏ విధంగా మనము ప్రజల్లోకి గడప గడపకి వెళ్ళి ప్రతి గడపలో ఎన్ని సంక్షేమ పథకాలని మనం ఇప్పటి వరకు ఇచ్చాము అని కరపత్రాలు కూడా మీ అందరికి అందజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆ కరపత్రాలన్నీ కూడా మీకు అందజేసి మీ నాయకత్వంలో అవన్నీ కూడా కరపత్రాలను ప్రతి గడపకు చేర్చి ఆ గడపలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఎంతవరకు కూడా ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందారు అనే దాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోయే కార్యక్రమాన్ని మనం చేపట్టబోతూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మనం ఒక ప్రణాళికలతో అడుగులు వేస్తూ ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజలందరికీ కూడా మరింత స్పష్టంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు జరిగిందని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి గురించి కూడా చక్కగా క్రిస్టల్ క్లియర్గా ఈ కరపత్రాల ద్వారా వాళ్ళకు తెలియజేస్తూ ఈ విధంగా మనము అడుగులు ముందుకు వేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ దిశగా మనం అడుగులు వేస్తూ మరి పనిచేయడానికి ఈరోజు మనమంతా కూడా సిద్ధమయ్యాము. రానున్న కాలంలో చొరవగా మీరందరూ కూడా ఈ గడప గడప ప్రోగ్రాంకి వెళ్ళి అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఏదైతే మనం ఒక ప్రణాళికగా వెళ్తున్నామో ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్స్ విశాఖ, ఇందాక అన్నాను కదా, ఈ విశాఖ జిల్లా ఫ్లయింగ్ కలర్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకము జగనన్న ఏదైతే ఒక నమ్మకంతో ఉన్నారో ఖచ్చితంగా ప్రజలందరూ పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలకు రేపు ఒక సంచలనమైన తీర్పుని రానున్న ఎన్నికల్లో ఇస్తారనే ఒక విశ్వాసంతో ఈరోజు మనము ఖచ్చితంగా ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. కాబట్టి అప్పటి రాజకీయాలు, అప్పటి ప్రభుత్వంలో ఏ విధంగా జిల్లా ఉంది ఇప్పటికే వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా మరీ ముఖ్యంగా ఈరోజు ఎక్కువ శాతము సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయి చెప్పండి, మీరు ఎక్కువ శాతం ఎవరికి? మహిళలకు అందుతున్నాయి. అందులోనూ మనం కనుక చూసుకుంటే ఎక్కువ శాతము, మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు అందుతూ ఉన్నాయి. కాబట్టి మనకు
ఈ పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి గుర్తింపు మనకి ఇచ్చినటువంటి ఘనత మనకి ఇచ్చినటువంటి సంక్షేమము ఏ పార్టీ కూడా చరిత్రలో ఇవ్వబోదు అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను కాబట్టి ఒక్క ఉదాహరణ చెప్తాను రీసెంట్ గానే క్యాబినెట్ రిషఫలింగ్ జరిగింది మీ అందరూ కూడా చూశారు అందులో ఇంతమందికి ఈ కులస్తులకు ఇవ్వాలి ఇంతమందికి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఏమీ రిజర్వేషన్లు ఏమీ లేవు లేకపోయినప్పటికీ కూడా మొన్న క్యాబినెట్లో ఒక్క ఉదాహరణ కేవలం బీసీలకు 10 మందికి ఇచ్చారు ఇంకోటి మైనారిటీలు కలుపుకుంటే 11 మందికి అవకాశం ఇచ్చినటువంటి ఘనత గౌరవం ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే ఇలా ఇవ్వమని ఎవరు కూడా చెప్పలేదు అలా ఒక రిజర్వేషన్ కూడా ఏమీ లేదు అయినప్పటికీ ఈ గుర్తింపు మనకు వచ్చిందంటే మన నాయకుడికి అనుక్షణము అనుక్షణము ఈ బడుగు బలహీన వర్గాలకు ఈ పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను బలవంతుని చేయాలి వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా పొలిటికల్గా నేను ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఇన్ని అవకాశాలని మనకు అందిస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించగలరు మీ అందరూ కూడా ఆలోచించగలరు ఈ ఆలోచన ప్రజలందరిలో కూడా వాళ్ళందరికీ మొదలైంది ఈ మొదలైన ఆలోచన ఖచ్చితంగా రేపు ఒక గుర్తింపుని ఒక ఆశీస్సుల్ని జగనన్నకి ఇస్తుందనే ఒక గట్టి నమ్మకం నాలో ఉంది మీ అందరిలో కూడా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇన్ని గొప్ప అవకాశాలు ఇంత గొప్ప గుర్తింపు అనేక సంక్షేమ పథకాలు ఇలా ఒక పేదింటి కుటుంబముకి ఇంత అండగా ఉండాలని ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రభుత్వాలు ఆలోచించుండవు ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చివరిదాకా ఇదే ఆలోచనతో ఉండి ఇంకా ఘనంగా నిలుపుకునేటువంటి మొనగాడి ఎవరైనా ఉన్నారు అంటే అది మన జగనన్న మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతుంది ఒకటే ఇదే నమ్మకం ఇదే ధైర్యం మన నాయకుడు మనకిచ్చాడు ఇదే నమ్మకాన్ని ఇదే ధైర్యాన్ని ఇదే భరోసాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త రేపు ప్రజల్లోకి గడప గడపలోకి వెళ్ళినప్పుడు మీ అందరూ తీసుకువెళ్ళి ఈ భరోసాని వాళ్ళకు కూడా ఇచ్చి మనం ఏదైతే ఆ కుటుంబాలకు చేశామో జగనన్న ఏదైతే ఆ కుటుంబానికి ఇచ్చాడో దాన్ని స్పష్టంగా చెప్పి వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచి రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పే ఇంకెవరికి చోటు లేదనే విధంగా విశాఖ జిల్లా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దగ్గర కూడా మాట తీసుకుంటూ మనము అందరం కూడా కలిసి కట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అయితే ఎవరైతే ఉన్నారో పార్టీకి ముందు నుంచి ఎవరైతే అండగా ఉన్నారో ఖచ్చితంగా మీ కష్టాన్ని మేము గుర్తించాము మీ కష్టం అంతా కూడా అన్నకి తెలుసు ఇంకా కూడా రానున్న కాలంలో మనమందరం కలిసికట్టుగా పనిచేసుకునే క్రమంలో పెద్దలు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో వారి డైరెక్షన్లో అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మరందరూ ఒక కాంబినేషన్తో ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్స్ని ముఖ్యమంత్రి గారి నోటీసులోకి తీసుకువెళ్తాము ఇంకా ఏమైనా ఉంటే సరైన గుర్తింపులు ఇచ్చి ఖచ్చితంగా మీ అందరినీ ముందుకు నడిపిస్తూ పార్టీని మరొకసారి బలోపేతం చేసేందుకు జగనన్న సైనికుల్లా మనమందరం కూడా పనిచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుసు కాబట్టి ఇదే మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక గొప్ప మద్దతుని మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా విశాఖ జిల్లా నుంచి మన జగనన్నకు ఇస్తారనే ఒక నమ్మకంతో మరొకసారి మీ అందరితో పాటు మరి ఈరోజు కలిసి పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకు అలాగే పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మనమంతా కూడా పార్టీకి మద్దతుగా మరింత మద్దతునిచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా